మాస్ మహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. సువర్ణపురంలో పేరు మోసిన గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ వంశీ. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీలో నుపర్ సనన్, గాయత్రి, భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు ఇప్పుడు ఈ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బడుగు జీవుల వెలుగు కిరణం హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 20న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్ర యూనిట్. దేశంలోనే గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిజ జీవిత పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. అందులో భాగంగానే రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర హేమలత లవణం. ఇంతకీ ఆమె ఎవరు, టైగర్ నాగేశ్వరరావు కథలో ఆమె పాత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. హేమలత లవణం లెజెండరీ రచయిత గుర్రం జాష్వా కూతురు, సంఘ సంస్కర్త. తన తండ్రిలాగే ఆమె కూడా రచయిత. 1932 ఫిబ్రవరి 26న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. జాతి వివక్ష, అంటరానితనం వంటి సమస్యలపై జీవితాంతం పోరాడారు. 19వ శతాబ్దంలో తన భర్తతో కలిసి హేమలత నేరాలకు పాల్పడే నేరస్తుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు శ్రమించారు. ఎంతోమంది బడుగు జీవుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ క్రమంలోనే సువర్ణపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావును ఆమె కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాల్ని ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది. అలాగే గుర్రం జాష్వా కుమార్తెగా 10 గ్రంథాలకు ప్రాణం పోశారు హేమలత లవణం. 2007లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. పేదలు, అభాగ్యులు, దొంగలు అందరి జీవితాల్లో వెలుగులు నింపింది హేమలత లవణం. ఎంతోమంది జీవితాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన హేమలత లవణం పాత్రను ఇప్పుడు రేణు దేశాయ్ పోషిస్తున్నారు. ఈ పాత్రలోనే మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది.